రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు అందించిన సుపరిపాలన కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా అలాగే నిలిచిపోయింది ఈరోజు రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి మరి రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలైనా కోట్ల మంది గుండెల్లో ఇంకా ఈ రోజు వరకు కూడా బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు అని నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యతో ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలని డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకోవాలని ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అసలు ప్రపంచంలో ఎవర చేశాడు ఆరోగ్యశ్రీ గురించి అసలు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకున్నారు కదా ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా ఎవరైనా ఆలోచించారా పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకు ముందు ఎవరైనా ఉన్నారా నలభై ఆరు లక్షల మందికి పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పక్కా ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కదా లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది మైనారిటీలు ఎంత గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఈ ఘనతంతా రాజశేఖర్ రెడ్డి గారిదే కదా మరి కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి ఓట్లేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశారు మీ నియోజకవర్గానికి ఏం చేశాడు మీ గ్రామాలకు ఏం చేశాడు మీ కుటుంబాలకు ఏం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు ఒక్క మేలైనా జరిగిందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు కదా పోనదైనా ఇచ్చిండా అల్లుడు వస్తే ఏడబండాలి అన్నాడు కదా అంతకుముందే అల్లుడే లేడు పాపం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కేసీఆర్ గారే మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు ఒక్కరికైనా ఇచ్చాడా మూడు ఎకరాల భూము అన్నాడు ఒక్కరికైనా ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఒక్క ఎకరానికైనా ఇచ్చాడా యాభై ఏడేళ్ళకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చాడా కేసీఆర్ జన్మకు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మరి ఏమనాలే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే మోసగాడు అనాలా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా కేసీఆర్ గారు ఇదే నియోజకవర్గానికి రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత చేశాడు అసలు ఈ నియోజకవర్గానికి తాగునీరు వస్తుందన్నా వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నా చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా వస్తుంది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు చేసిందే కదా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా ఏం చెప్పాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లక్ష ఎకరాలకు ఈ సంగారెడ్డి నియోజకవర్గానికే తీసుకొస్తానన్నాడు కదా ఒక్క ఎకరానికైనా తెచ్చిండా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ గారు అదే రాజశేఖర్ రెడ్డి గారైతే ఈ సంగారెడ్డిలోనే పక్కనే ఉంది ఐఐటి ఎంత ఖ్యాతి గాంచిన సంస్థ ఐఐటి అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దక్షిణ తెలంగాణలోనే రెండవ ఐటి ఎక్కడ పెట్టాలి అని ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టాడు ఇక్కడ పక్కన సంగారెడ్డిలో పెట్టాడు కదా అంతగా ప్రేమించాడు కదా సంగారెడ్డిని రాజశేఖర రెడ్డి గారు జేఎన్టీయు అయినా పాలిటెక్నిక్ కాలేజ్ అయినా మోడల్ డిగ్రీ కాలేజ్ అయినా ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా అసలు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువ ఉంటారని ఆ రోజుల్లో చెరుకు రైతులు చెరుకు రవాణా చేయడానికి ఆ రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది అని రాజశేఖర రెడ్డి గారికి చెప్తే రవాణాకు కూడా సబ్సిడీ ఇచ్చాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి పక్కనే ఉంది కదా కలెక్టరేట్ భవనం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీసు ఎలా ఉంది అసలు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ స్థాపించిన తర్వాతే కదా ఇప్పుడు కేసీఆర్ గారు దీన్ని మోడల్గా తీసుకునే కదా ప్రతి చోట కలెక్టరేట్ కడుతున్నాడు మరి అది కే రాజశేఖర్ రెడ్డి గారు ఖ్యాతి కాదా ఒకటి కాదు రెండు కాదు కే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని చేశారు మరి కేసీఆర్ గారు వల్ల ఏమి చేతనైంది ఏం చేతనైంది కేసీఆర్ చేత ఇక్కడ చుట్టూత రీజనల్ రింగ్ రోడ్ కడతామన్నారు కదా దానికి పాపం భూములు పోతే పొద్దున ఎంతమంది మా దగ్గరికి వచ్చి మా భూములు తీసుకుంటున్నారమ్మా ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ ఆయన భూములు పోయేటి ఉండే ఫస్ట్ ప్లాన్లో కానీ ఆయన భూములు పోకుండా కాపాడుకోవడానికి మా భూముల మీద పడ్డారు తల్లి అని ఎంతమంది వచ్చి వాళ్ళ భూములు పోతున్నాయని వేడుకున్నారు భరోసా ఉందా ఈరోజు పేదవాడికి మా భూములు పోతున్నాయి అని వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదే అసలు కోట్లల్లో వింటే విలువ వాళ్ళకి ఇస్తున్నది ఎంత లక్షలు ఇస్తామంటున్నారు ఎలా సరిపోతుంది మరి మా భూములు మాకు వదిలేయండి అసలు ఇక్కడ చేయొద్దండి ఫస్ట్ ప్లాన్ ప్రకారమే చేయండి అంటే ఎవరింటున్నారు నాయకులు వాళ్ళు అధికారం వాళ్ళది వాళ్ళ మాటే చెల్లుతుంది కదా పాపం పేద వాళ్ళు ఎంతమంది వందల మంది కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంటే పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నారా ఎవరు పట్టించుకుంటున్నారు కేసీఆర్ గారి పాలనలో మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఎవరు మీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు షోరా ఫస్ట్ టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ అవునా రోజుకో పార్టీ మారితే మరి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా మీకుందా క్లారిటీ నాకైతే లేదు ఇంకా కాంగ్రెస్ ఏనా కాంగ్రెస్ ఓకే ఓకే ఒక్కరోజైనా కేసీఆర్ మాకు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు ఎందుకయ్యా అని కొట్లాడా ఒక్క రోజైనా మా ప్రజలకు ఏం చేసావయ్యా ఇచ్చిన ఒక మాట కూడా నిలబెట్టుకోలేదే అని కొట్లాడా ఒక రోజైనా ప్రజల తరఫా నిలబడ్డారా ఈ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పార్టీ పెట్టిందని ఇక్కడి కోడలైనా కూడా ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని అన్నాడు ఈ జగ్గయ్య గారు అయ్యా జగ్గయ్య గారు నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని కాదు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రెడ్డి బిడ్డ గారి రక్తం నేను వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసం వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డను నేను గుర్తు